చిత్తూరు జిల్లా రేణుగుంట వైసీపీ ముస్లిం మైనార్టీల నాయకులు గ్రామ సచివాలయ సిబ్బందికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చప్పట్లతో అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్ గురించి ఆర్ఎం అమానుల్లా ఎక్స్ ఉర్దూ అకాడమీ మెంబర్ గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రానికి నేను ఉన్నానని, మీకు ఏ సమస్య వచ్చినా నేను తీరుస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఎటువంటి సమస్య వచ్చినా ఈ గ్రామానికి వాలంటీర్గా నేను ఉన్నానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముస్లిం మైనార్టీ మండల నాయకులు ఆర్ఎం అమానుల్లా, ఎక్స్ ఉర్దూ అకాడమీ మెంబర్ మెస్ బాబు, ఎక్స్ తిరుపతి పార్లమెంట్ సెక్రటరీ ఎస్కే ఫరీద్ బాబా, ముస్లిం మైనార్టీ జనరల్ సెక్రటరీ సికందర్, ఇమ్రాన్ షఫీ తదితరులు పాల్గొన్నారు. డెమోక్రసీ గురించి గాంధీజీ చాలా కాలం పోరాడారు. మరి ఆ యొక్క భావనే ఈరోజు మన గౌరవ సీఎం అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవోదయ నవరత్నాల కార్యక్రమంతో దాన్ని ప్రారంభించడం హర్షించదగ్గ విషయము. మరి ఈరోజు 2 అక్టోబర్ గాంధీజీ జయంతి రోజు ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా హర్షణీయమైనది. ఎందుకంటే భారతదేశంలో కేవలము 3 నేషనల్ హాలిడేస్ ఉన్నాయి. వాటిలో ఒకటి రిపబ్లిక్ డే అయితే, రెండవది ఇండిపెండెన్స్ డే, మూడవది గాంధీ పుట్టినరోజు, గాంధీ జయంతి. అంటే అంతటి అపారమైన గౌరవం గల మన యొక్క జాతి పిత, ఆయన కరుణగన్న గ్రామ స్వరాజ్యమే ఈరోజు మన యొక్క గ్రామ సచివాలయం అనే విషయాన్ని మనమందరం తెలుసుకోవాలి. ఎందుకంటే దేశం బాగుపడాలంటే రాష్ట్రాలన్నీ బాగుపడాలి, రాష్ట్రాలు బాగుపడాలంటే జిల్లాలు అభివృద్ధి చెందాలి, జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ఊళ్ళు గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క వార్డు కూడా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా వార్డులు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క ఇల్లు అభివృద్ధి చెందాలి. ఈ ఇళ్లను పరిరక్షించాలంటే ఒక వాలంటీర్ అనే ఒక మంచి స్కీమ్ని కనుగొన్న ఒక గొప్ప దార్శనికవేత్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు 60% పైన బిలో పావర్టీలో ఉంటే వాళ్లకు కనీసం రోజు గడవడం కూడా కష్టమై, మరి ఈ కరోనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా వరకు వాళ్ళు అందించిన ఈ బియ్యం పథకం కానివ్వండి, ఇవన్నీ చాలా వరకు లబ్ధిదారులకు డైరెక్ట్గా పోవడం అనేది ఈ ఒక్క గ్రామ వ్యవస్థ వాలంటీర్ ద్వారానే జరిగింది. ఎట్లయితే ఈరోజు ఒక సాధారణ పేదవాడు ఏమైనా పని కావాలంటే అతను ఇల్లు నుంచి బయటికి రావాల్సిన అవసరం లేకుండా ఒక గ్రామ వాలంటీరు 20 ఇళ్లకు ఒక వాలంటీర్ని నియమిస్తే వాళ్ళే వీళ్ళ బాగోగులు చూసుకుని రేషన్ కార్డు కానివ్వండి, ప్రతి ఒక్క అవసరము, విద్య, వైద్యము, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఒక వాలంటీర్ ద్వారా ఇంటింటికి జరుగుతూ ఉందంటే ఇది ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాలంటీర్ వ్యవస్థ వల్ల జరిగిన విషయాన్ని మనం అందరూ ఈరోజు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇది వైసీపీ పార్టీకి ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఇది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఈరోజు ఒక రోల్ మోడల్గా తయారైందనే విషయాన్ని అందరూ గమనిస్తున్నారు. ఈరోజు కేంద్రంలోని మోడీ కూడా ఈ యొక్క పథకాన్ని చూసి చాలా బాగుంది, దీన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా తొందరలో కేరళలో కూడా ప్రారంభిస్తున్నారు, ఇదే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని ఒక దృక్పథంతో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాలంటీర్ల కోసము మనం అందరము కేవలం 2 నిమిషాలు బయట నిలబడి వాళ్ళకు తప్పట్లతో వాళ్ళకు మనము వాళ్ళకు ఒక స్వాగతం పలుకుతుంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అమలు పడుతుంది, కాబట్టి ఈ యొక్క వ్యవస్థని
తరతరాలుగా జరగాలని మేము అందరూ కోరుకుంటూ దీనికి ఒక మంచి అభివృద్ధి మంచి ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందిగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకుంటూ మరొక్కసారి మా యొక్క హర్షాన్ని తెలియజేస్తాము.